ఇవాళ మన ఐటమ్ క్యాప్సికమ్ పికిల్. యా క్యాప్సికమ్ పికిల్. ముందుగా కావాల్సినవి ఒక పావు కేజీ. ఇవాళ నేను పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. పావు కేజీ క్యాప్సికమ్లు నాకు రెండే వచ్చాయి. వాటిని సన్నగా ఇలా తరిగాను. తరిగిన తర్వాత ఒక గంట సేపు ఆరబెట్టి దానికి ఇలా వచ్చాయి, తడి అంతా పోయింది. తర్వాత దీనికి కావాల్సిన వస్తువులు పావు కేజీకి ఒక స్పూన్ మెంతి పౌడర్, అర స్పూన్ జీరా పౌడర్, జీలకర్ర పొడి. ఇవి మనకి మసాలావి ఆవాలు, జీలకర్ర, దాల్చిన. ఇవి ఎండుమిరపకాయ విత్తనాలు, ఇవి స్పెషల్ అన్నమాట ఈ పికిల్లు మెయిన్. 2 స్పూన్లు కారము, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు ఆవు పిండి, 1/2 స్పూన్ పసుపు, 5 స్పూన్లు నూనె, 1 నిమ్మకాయ. తర్వాత మనం పొయ్యి మీద ఒక బాటిల్ పెట్టుకుందాం. తర్వాత వేయించుకుందాం. పొయ్యి వేయించుకొని ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ అందులో వేసుకోవాలి. క్యాప్సికమ్స్ వేసుకోవాలి. బెంగళూరు పచ్చిమిరపకాయ, 1 నార్మల్ గ్రీన్ది, 1 యెల్లో కలర్ కోసం తెచ్చాం. వీటిని కూడా జస్ట్ లైట్, ఎక్కువ కాకుండా లైట్, ఎందుకంటే చిన్న మట్టిలో మనకి ఇప్పుడు మనం పోపు దాదాపు అయిపోయింది. దీన్ని ఆపేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు క్యాప్సికమ్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది. డ్రై అవ్వడం కోసం మనం హీట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఇచ్చారు. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది. తీసుకొని ఒక వెడల్పాటి బాండీలో వేయాలి. వేసి దానిలో దీన్ని ఆరబెట్టాలి. ఇలాగా బాగా ఆరిన తర్వాత క్యాప్సికమ్ని మీకు బాగా ఆరబెట్టుకోవాలి. ఇందాక తడి తీసాం కదా, ఇప్పుడు ఏం లేదు చూసారా. ముందు కాస్త పసుపు వేసుకోవాలి. ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం 1/2 కేజీ పెడుతున్నాం కాబట్టి అలాగే. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఆవు పిండి వేసుకోవాలి. తర్వాత మెంతి పొడి వేసుకోవాలి, మెంతి పిండి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి. కొంచెం అల్లం బెల్లం పేస్ట్ కొంచెం ఎప్పించి ఉంటారు కదా అట్లా, కలపెట్టుకోవడానికి బాగుంటుంది.
సర్వింగ్ బౌల్ వచ్చి ఒక మామూలు ప్లాస్టిక్ బౌల్లో వేసుకొని తాలింపు వేసుకున్న ఆయిల్ని దాంట్లో పోసి వేసుకోవాలి. మొత్తం వేసేయాలి, ఆరింది కదా. దీన్ని మనం కలపెట్టుకొని బయటకు కలపెట్టుకొని రాత్రి అంతా ఊరింది నీళ్ళ ఆయిల్లో ఊరిన తర్వాత రేపొద్దు తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక లెమన్ వేసుకోవాలి, ఒక నిమ్మకాయలు పిండుకోవాలి. ఓకే ఓకే, నేను పెట్టే చాలు ఎందుకంటే క్వాంటిటీ చిన్నది కాబట్టి. చూస్తుంటే అయిపోతుంది, అయిపోతుంది తింటే చాలా బాగుంటుంది. దీన్ని నాకు పెట్టుకొని డెలీషియస్ రోజుకే నోరు ఊరిపోతుంది. దీన్ని ఇంట్లో చేసుకొని రాత్రంతా పెట్టుకుని ఒక మూత పెట్టేస్తే సరిపోయింది. దాట్స్ ఇట్. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. అండ్ బాయ్.